10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం శరవేగంగా పనులు చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే ఒకవైపు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాలనలో తనదైన మార్కుతో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొంది డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. తన తొలి ప్రసంగంతో ఆకట్టుకున్న పవన్ రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే అసెంబ్లీ ఆవరణమంతా కలియదిరుగుతూ సిబ్బందితో ముచ్చటించారు. వీళ్ళందరూ వీళ్ళు అర్థం ఉంటే సరిపోతుంది. అది ఇస్తే మన అదే అంటే ఇదంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ని ఏపీ అసెంబ్లీలో పనిచేసే మహిళా హౌస్ కీపింగ్ సిబ్బంది కలిశారు. శాసనసభ రెండవ రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే వచ్చిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తిరుగుతూ అక్కడున్న సిబ్బందితో సెక్యూరిటీతో సరదాగా మాట్లాడారు. సిబ్బందికి ఫోటోలు ఇచ్చారు. ఈ క్రమంలో శాసనసభ హౌస్ కీపింగ్ మహిళా సిబ్బంది పవన్ కళ్యాణ్ని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. గత 8 ఏళ్లుగా అసెంబ్లీలో పనిచేస్తున్నామని, అమరావతి రైతు కూలీలుగా ఉన్న తాము అసెంబ్లీలో 6,000 జీతానికి జాయిన్ అయ్యామని, ఇప్పుడు 10,000 జీతం వస్తుందని తెలిపారు. అయితే అమరావతి రైతు కూలీలమైన తమకు అప్పట్లో ప్రభుత్వం నెలకు 2,250 భత్యం ఇచ్చేదని, ఆ తర్వాత అసెంబ్లీ సిబ్బందిగా ఉన్న కారణంగా ఆ భత్యాన్ని ఆపేశారని తెలిపారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న తమను మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేలా చూడాలని పవన్ కళ్యాణ్కు విన్నవించుకున్నారు. వారి సమస్యలు విన్న పవన్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.